ఏసుక్రీస్తునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అందరికీ వందనాలు తెలియచేచు ఉన్నా పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నాను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి మాటలు మనకి బాగా పరిచయమైనటువంటి కీర్తన చిన్నపిల్లలను అడిగిన పెద్దవాళ్ళని అడిగిన చూడకుండా కంటోపాఠంగా మాటలను చెప్పగలిగేటటువంటి ఒక కీర్తన ఇరవై మూడో కీర్తన మొదటి లైన్ వచ్చిన నేను చదువుతాను రెండో చరణం మీరు చదవాలి చివరి వరకు కీర్తన్ని మనం కలిసి చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీటి మార్గాలలో నన్ను నడిపించుచున్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఆమె చాలా సుపరిచమైనటువంటి మాటలు ఇవి ఏ వాక్యాన్ని చెప్పాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఎన్నో మాటలు నా హృదయాల్లో వచ్చాయి కానీ ప్రభు ఈ కీర్తనను గురించి తెలియచేయమన్నారు ఇవి చాలా మనకి బాగా చిన్ననాటి నుండి కంటోపాఠంగా ఉంటున్నటువంటి కీర్తన ఈ కీర్తన ప్రారంభం లైన్లో ఉన్నటువంటి మాట ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఎవరైతే కాపరిని కలిగి ఉంటారో కాపర్లు చాలామంది ఉంటారు అయితే ఆయన ప్రధాన కాపరిగా ఉంటున్నప్పుడు ఆ కాపరి ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుందంటే లేమి కలుగదు అని మనం చదువుతున్నాం లోటు ఉండదట ఆయనని కాపరిగా చేసుకొని కాపరి యొక్క అడుగుజాడలలో మనం నడిపించబడుతున్నప్పుడు ఆ ప్రధాన కాపరి మన జీవితానికి విలువను ప్రసాదింప ప్రసాదింపచేయగలిగినవాడు చాలామంది ఇళ్లలో మనం గమనిస్తాం గుమ్మంలోనే ఉంటుంది మాట యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని ఉంటుంది కానీ ఇంటి లోపటకు వెళితే ఆ ప్రధాన కాపరికి ఉండవలసిన ప్రాధాన్యత ఇంట్లో కనిపించదు వాక్యాలు లేవంటే వాక్యాలు గోడల నిండా ఉంటాయి ప్రతిరోజు చూసుకునేదానికి క్యాలెండర్ లేదంటే క్యాలెండర్లు కూడా ఉంటాయి పరిశుద్ధ గ్రంథాలు లేవంటే పరిశుద్ధ గ్రంథాలు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిశుద్ధ గ్రంథం ఉంటుంది కానీ ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయన నాకు కాపరి అని అనుకుంటున్న మనకి కాపరికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇంట్లో లేకపోతే మనం ఈ కీర్తన చదువుకోవటం కూడా వ్యర్థమే ఎందుకంటే ఆ కాపరిని ఇంట ఉంటే సకలమైనటువంటి సమృద్ధిని సకలమైనటువంటి క్షేమాన్ని ఆయన కలుగు చేయటం ప్రారంభించటం మొదలు పెడతాడు ఆ ఇంట్లో ప్రభుకి చోటు ఉండదు ఎప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటారు నెమ్మది లేని సందర్భాలు ఉంటాయి ప్రశాంతత ఉండదు సంతోషం ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేసుకునే అనుభవాలు ఆ ఇంట్లో ఉండవు దేవుని వాక్య పరిశోధన ఇంట్లో ఉండదు స్వచ్ఛమైనటువంటి సుమధురమైనటువంటి కీర్తనలు పాడుతూ ఆరాధించేటటువంటి అనుభవాలు అక్కడ కనిపించవు అందుకనే కాపరి ఆ ఇంట్లో నివసించలేని పరిస్థితులు కనబడుతున్నాయి కొందరు ఇంటి ముందే పెద్ద ఫోటో పెట్టుంటారు యేసుకరిస్తుందే పెట్టుంటారు కానీ ఇంటి లోపటకు వెళితే అది బ్రాంది షాప ఇళ్ళ అర్థం కాని స్థితిలో కూడా ఉంటున్నాయి ఇళ్ళు రకరకాల పరిస్థితులు ఇళ్లలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఎవరైతే దేవునిని కాపరిగా పెట్టుకొని నీవు నన్ను నడిపించయ్యా నీ మార్గములో నన్ను నడిపించు నా జీవితానికి క్షేమం కలగాలని కోరుకుంటే ఈ ప్రధాన కాపరి నిన్ను నడిపిస్తూ నన్ను నడిపిస్తూ మనల్ని నడిపిస్తూ ఆయన మన జీవితంలో లేమి కలుగకుండా అంటే లోటు రాకుండా సకల సంపద చేత ఆయన నింపటానికి సమర్థుడు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అందుకని ఈ పునరుద్ధానపు వేళ నీవు కాపరిని కలిగి జీవిస్తే ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు ఈ కీర్తనలో నుండే మీకు నేను తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయును గాక రెండవ చరణాన్ని చదువుతారు పచ్చిక గలిగిన చోట్లను చదవరే ఇక్కడ చదివిని వాక్య భాగాన్ని గమనించినప్పుడు కాపరి తన మందను కలిగినటువంటి చోట్లకు తీసుకుని వెళ్ళి అక్కడ పరుండ చేస్తాడట సహజంగా చాలా గొర్రెల కాపర్లు మనం చూస్తుంటాం వాళ్ళు తీసుకుని వెళ్ళిన చోటు గమనిస్తే అక్కడక్కడ తింటూ ఉంటాయి అక్కడ కొంచెం గడ్డి ఉంటుంది అక్కడ కొంచెం గడ్డి ఉంటుంది అక్కడ కొంచెం గడ్డి ఉంటుంది మొత్తం తిరిగి తింటూ ఉంటాయి కానీ ఇక్కడ కీర్తనలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే పచ్చిక కలిగిన చోట్లను ఆయన నన్ను అంటే పడుకొని తినేటట్టు ఉన్న స్థలంలోనే ఉండి అక్కడే పరుండి చక్కగా ఆహారాన్ని భుజించగలిగేట అంటే అటు ఇటు పరిగెత్తకుండా అటువైపు ఇటువైపు పరిగెత్తకుండా ఏసుక్రీస్తు ప్రభుల వారు రోజున మూడు దినాలు సువార్త పరిచర్య జరిగిన తర్వాత ప్రజలతో చెప్తాడు శిష్యులతో చెప్తాడు ఈ ప్రజలకు ఆహారాన్ని పంచిపెట్టడానికి ఎదుగో అక్కడ కాస్త పచ్చిక కనబడుతుంది పచ్చిక మీద కూర్చుండబెట్టండి అంటాడు ఎక్కడో ఒక దగ్గర కూర్చోండి మీకు ఆహారాన్ని పెడతారని చెప్పట్లేదు పచ్చిక మీద కూర్చోండి అంటే పచ్చగడ్డి ఏ విధంగా కలకలాడుతూ పచ్చగా ఉంటుందో ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు ఆ దిశగా పచ్చగా కలకలలాడుతూ ఉండగలిగేటట్లుగా జీవము కలిగిన ఆహారాన్ని భుజించే స్థితి కలగాలని సాదృశ్యంగా ప్రభు వారందరినీ కూర్చుండబెట్టినట్లుగా చూడగలుగుతా చూడండి ఈ పశువులు కాసేటటువంటి వారికి తెలుస్తుంది ఎండిగడ్డి కంటే లేరా పశువులు కాసేవాళ్ళు లేరా ఎండిగడ్డి కంటే పచ్చగడ్డి చాలా ఆరోగ్యకరం పాలు బాగా వేస్తుంది మంచిగా ఉంటుందని చెప్పి పచ్చగడ్డి ఎక్కువ వేస్తుంటారు పచ్చికలో ఉన్నటువంటి ప్రాధాన్యత అంత విస్తారంగా ఉన్నది జీవాహారమైనటువంటి యేసు క్రీస్తుని మనం భుజించటానికి సిద్ధపడితే ఆ జీవము కలిగినటువంటి వాక్కు మన జీవితానికి ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం ఆరో వాక్యాన్ని చదివినప్పుడు ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయం ఆరో వాక్యం చదువు ఎందుకు అయిపోయావు ఇక్కడ చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా చేయమంటున్నాడు సత్యవాక్యాన్ని చేత పట్టుకొని ఆ దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొదట నీవు నీ కుమారులతో సంభాషణ చేయాలి ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లలను కూర్చోబెట్టి వాక్య సంభాషణ చేయమంటున్నాడు నీవు వాక్యాన్ని పరిశోధిస్తూ నీ పిల్లలు కూడా వాక్యాన్ని పరిశోధిస్తూ వాక్య సంభాషణ అనేది జరగాలి అంతేగాని ఆ ఇంటి సంగతి ఈ ఇంటి సంగతి ఆ నాయకుడి సంగతి ఈ నాయకుడి సంగతి ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు ఇవి మొత్తం చెప్పుకుని సమయాన్ని వ్యర్థపరిచేదానికంటే కూడా శక్తి కలిగిన జీవ వాక్కును కూర్చున్న సంభాషణ నీవు సంభాషించాలి అంటే మొదటిగా నీవు వాక్యాన్ని చదివి ఉండాలి ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు వాక్యం చదివితే ఆ చదివిన వాక్యాన్ని పరిశోధించుకోవటం ప్రతి మాట దాంట్లో ఉందా లేదా ఎలా చెప్పాడు ఏ విధంగా చెప్పాడని ముందు వాక్యాన్ని గూర్చిన పరిశోధన జరగాలి నీవు కూర్చున్నప్పుడు నీవు పండుకున్నప్పుడు పడుకునేటప్పుడు కూడా వాక్యాన్ని గూర్చిన ప్రస్తావన ఉండాలట దేవుని వాగ్దానాన్ని నీవు తలంచుకుంటూ పడుకుంటే వాక్యాన్ని స్మరణకు తెచ్చుకుంటూ పడుకుంటే పరలోక సంబంధమైన దర్శనాలు వస్తాయి లేని పోనీ చికాకులు చిరాకులతో అట్లాగే పడుకుంటే రాత్రికి ఎవరికి నిద్ర పట్టనీయకుండా నీవు కలవర పడుతూ కేకలు పెట్టి గందరగోళం చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపి నువ్వు కూడా రౌండ్లు వేసి మళ్ళీ వచ్చి పడుకునేటువంటి స్థితి కలుగుతుంది కలవరాలు నీవు పండుకొనినప్పుడు కూర్చున్నప్పుడు మార్గములో ప్రయాణించుచున్నప్పుడు సత్యవాక్యమును గూర్చిన సంభాషణ చేయమంటున్నాడు నీ చేతికి వాటిని కట్టుకోమంటాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కాదు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నారు కదా ఈ మధ్య అది కాదు కట్టుకోమనేది దేవుని వాక్యం నీ చేతులకు కట్టబడి ఉండాలి సత్యవాక్యం అనువు పరమాణువు కూడా దేవుని యొక్క వాక్య ప్రక్షాళన జీవితంలో కలగాలి నీ కన్నుల నడుమ చెప్పరే అంటే పెళ్ళిళ్ళు కట్టుకునే భాసికం గురించి కాదు చెప్పేది అది కాదు దేవుని వాక్యం నీ కన్నుల ఎదుటి తొలగిపోకుండా జీవవాక్యాన్ని కూర్చిన పరిశోధన మన జీవితంలో ఉంటే ఆ వాక్యం మన జీవితానిలో ప్రకాశవంతమైనటువంటి మేలు చేస్తుంది అందుకే అంటాడు నీవు పచ్చికలాగా విస్తరించబడాలి జీవం కలగాలి అంటే జీవము కలిగిన వాక్య పరిశోధన కలిగినప్పుడు ఆ వాక్యం నిన్ను విస్తరింపచేయటం ప్రారంభిస్తుంది దేవునికి స్తోత్రం యోగు గ్రంథంలో కూడా ఒక మాటను మీరు చదువుతారు ఐదో అధ్యాయం ఐదో అధ్యాయంలో పదకొండో వాక్యం అనుకుంటాను ఉండు ఉండు ఐదు ఇరవై ఐదు నీ సంతతి విస్తారమగుననియు నీ కుటుంబ సభ్యులు భూమి మీద పచ్చిక వలె విస్తరించబ పచ్చికకి నీరు పోయాల్సిన అవసరం ఎక్కడ చూసినా మొలుస్తూనే ఉంటుంది భూమి మీద పచ్చిక ఎలా విస్తరించబడుతుందో నీ కుటుంబ సభ్యులు అంతగా విస్తరించబడతారు నాతో కూడా ప్రయాణం చేసే ఒక వ్యక్తి ఈ ఊరిలో మా చుట్టాలు ఉన్నారు ఆ ఊరిలో మా చుట్టాలు ఉన్నారు ఏ ఊరికి వచ్చిన చుట్టాలు ఉన్నారని చెప్తాడు ఏ ఊరికి వచ్చిన ఇక్కడ కూడా ఉన్నారండి మా బ్రదర్ ఉన్నాడండి ఇక్కడ మా సిస్టర్ ఉందండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిన అంటే దేవుని వాక్య ప్రక్షాళన చెప్తున్న మాట క్రీస్తుని ఎరిగిన ప్రజలు ఏసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత కడగబడిన ప్రజలు భూమి మీద పచ్చికలాగా విస్తరించబడతారు దేవునికి స్తోత్రం హలెలుయా ఈ విస్తరణ ఎవరు ఆపడానికి కుదరదో పచ్చిక విస్తరించబడినట్లుగా నీ ఆధ్యాత్మిక జీవితపు విధానాలు కూడా జీవము కలిగినవై విస్తరించబడేటట్లు శ్రేష్టమైన మేలుని ప్రతిఫలాన్ని పొందగలిగేటట్లుగా మార్చబడాలి అంటాడు అందుకే అంటారు ఆయన నాకు కాపరిగా ఉంటే నన్ను పచ్చిక కలిగిన చోటుకు తీసుకుని వెళ్ళి అక్కడ జీవిత దినములన్నిట కూడా జీవాహారాన్ని భుజించగలిగేటట్లుగా ఆయన మన జీవితంలో మేలు చేస్తాడు దేవునికి స్తోత్రం హల్లుయ మరొక మాట కూడా ఆ చరణంలో కనబడుతుంది ఇరవై మూడవ కీర్తన రెండవ చరణంలో రెండవ భాగంలో శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్న శాంతినిచ్చు జలములు రకరకాలైనటువంటి నీటి ప్రవాహాన్ని చూస్తా అన్ని నీళ్లు తాగదగవి కావు చెరువుల్లో నీళ్ళు ఉంటాయి సముద్రపు నిండా నీళ్లుంటాయి నదులలో నీళ్లుంటాయి కానీ సముద్రం నిండా నీళ్లున్నాయని మనం తాగితే నోరంతా ఉప్పు ఉప్పుగా అయిపోతుంది కొన్ని చెరువులలో నీళ్లు తాగితే విషపూర్వకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని వాక్యం అంటుంది శాంతినిచ్చు జలముల చెంతకు నేను నిన్ను నడిపిస్తాను నీవు త్రాగేటటువంటి నీళ్లు జీవజలమై ఉండాలి ఏసుక్రీస్తు వారు స్త్రీతో కూడా చెప్తారు నేనిచ్చు నీళ్లు నీవు త్రాగితే ఎన్నటికీ దప్పిక పొందవు ఎవరైతే శాంతి సమాధానం లేకుండా ఉన్నారో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటారు ప్రధాన కాపురి మన జీవితంలో చేసేది ఏంటంటే శాంతినిచ్చు జలములు రకరకాల ఉన్నాయి ఒకప్పుడు మనల్నే చూస్తే చెరువులో నీళ్లు తాగేవాళ్ళం నదిలో నీళ్లు తాగేవాళ్ళం బోరింగ్లో నీళ్లు తాగేవాళ్ళం మున్సిపల్ వాటర్ కూడా తాగేవాళ్ళం ఇప్పుడు అంత జనరల్ మినరల్ అది లేకపోతే లేదు అలాంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు కానీ ఏసుక్రీస్తు మనకిచ్చే జలముందే ఇది జీవజలము బోయాజు పొలములోనికి రూతు వచ్చింది పొలము అంటే సంఘం సహవాసపు అనుభవంలోనికి రూతు వచ్చింది రూతుతో బోయాజు ఒక మాట చెప్తాడు అమ్మ నీకు దాహము వేసినప్పుడు కొండల యొద్ధకు పోయి పనివారు చేది పోసిన నీళ్లు తాగమంటాడు గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యం గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యం నీకు దాహమగునప్పుడు చూడండి నీళ్లు తాగమని చెప్పేసి ఉంటే పోయే మాట కొండలో నీళ్లు తాగండి అని చెప్పి ఉంటే పోయే మాట కానీ ఇక్కడ ప్రత్యేకంగా అంటున్నాడు పనివారు చేది పోసిన నీళ్లు ఒక వ్యక్తి యొక్క ఆత్మ దాహం తీర్చబడాలి అంటే పనివాడు ఎవరి పనివాడంటే సమర్పణ త్యాగము కలిగి దేవుని కొరకు నడుము కట్టి తనకివ్వబడినటువంటి సంఘము కొరకు సహవాసం కొరకు రాత్రిం మగడు ప్రయాసపడుతూ సంఘము నిమిత్తం సంఘానికి ఏ మాటలు బోధించాలో ప్రాధాన్యపడి ప్రార్థన చేసి ప్రార్థనపూర్వకం తెచ్చి ఇచ్చేటటువంటి మాట ఎవరైతే ఆ విధమైనటువంటి సేవకుడు కూడా కలిగి ఉంటాడో ఏదో ఒకటి చూసుకొని ఏదో ఒక పుస్తకంలో చూసుకొని చెప్పేయటం కాదు నా మందకి ఏ ఆహారం అవసరం దేవుడు నాకు ఇచ్చిన సంఘం నాకు ఇచ్చిన గొర్రెలు ఈ గొర్రెలకు ఏ ఆహారం అవసరమో దేవుని ద్వారా అడిగి పొందుకొని వాటి కొరకు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకుని వచ్చి సంఘంలో బోధిస్తాడే ఆ మాట హృదయాన్ని హత్తుకునేటట్లు చేస్తుంది దేవునికి స్తోత్రం హలల్లో నాకు బాగా గుర్తు నేను ప్రారంభంలో సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో చిన్న బ్రదర్స్ మేము అప్పుడు చాలా వైరాగ్యం కొత్త కదా సేవ కొత్తకొచ్చిన కొచ్చిన కొత్తలో వైరాగ్యం చిన్న పని అంటే మొత్తం మీద వేసేసుకొని చేసేవాళ్ళం అంత వైరాగ్యంగా ఉండేది ఒక రోజున సువార్త సభలో నాకు కూడా పాటలు ఇచ్చారు పాట పాడమని సమయం ఇచ్చారు ఇస్తే నాకు ఇంకా వైరాగ్యం మామూలుగా కాదు అసలు ఇక అంటే ఆ పాట పాడిట ఎప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి దొరికేది పాట పాడడానికి ఇక వైరాంగికంగా అడావుడు అడావుడుగా పాటల పుస్తకం తీసుకొని స్టేజ్ మీదకి వచ్చి హలో హలో వన్ టూ త్రీ హలో ఇవన్నీ చేస్తున్నా ఆత్మీయ తల్లి మేరక గారు ఉన్నారు ఆ సభలో ప్రసంగికురాలు ఆవిడే మేమంతా అక్కడ పరిచయం చేయడానికి వెళ్ళిన వాళ్ళం కింద కూర్చొని ఆ బాక్స్ అంత దూరంలో కూర్చొని ఇంక పాట కూడా స్టార్ట్ చేయలే నేను అయ్యా పరిశుద్ధాత్మ పొందేవా లేదు పొందలేదమ్మా మైక్ ఆడబెట్టి కిందకొచ్చి కూర్చో అయ్యా మైక్ అక్కడ పెట్టి కిందకొచ్చి కూర్చో ఏం చేయాలో అర్థం కాల జనం ఉన్నారు కోటంలో మైక్ అక్కడ పెట్టేసి కింద కూర్చున్న ఇక ముఖం ఒక రకంగా అయిపోయింది ఆ మూకిడిలో ఆ ఏసే చెటపాట అంటే ఒక రకంగా అయితే వికారం అయిపోయింది ఎందుకు నన్ను చెటపాట పాడిస్తలేదని చెప్పాను అని మందిరానికి వెళ్ళిన తర్వాత నన్ను ఎందుకు పాట పాడి లేదని నడకలా నేను పరిశుద్ధాత్మను పొందన సంగతి మీకు ఎలా తెలిసింది అని అడిగాను నేను అప్పుడు అని చెప్పింది నీ వచ్చే నడకలని నాకు అర్థమైంది నాయన నువ్వు వచ్చి మైకులు కొట్టడం మైకులో ఓదటం మల హలో 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 వన్ టూ త్రీ హలో అని గొంతులు సవరించటం ఆత్మ లేని వాళ్ళు చేస్తుంటారు ఈ పనులు పరిశుద్ధాత్మ నింపుదల లేనటువంటి వ్యక్తికి ఇలాంటి అగష్టాలన్నీ ఉంటాయి దేవుని ఆత్మ చేత పొందినటువంటి వాళ్ళంతా క్రమంగా వచ్చి పాట పాడుతున్నారా పాట చెప్పినారా నీ వచ్చి హడావుడు చేసి ఓవర్ చేస్తున్నావు కూర్చో అని కూర్చోబెట్టి నేను అడిగాను పరిశుద్ధాత్మకి పాటకు సంబంధం ఆత్మ లేకపోతే పాట పాడకూడదా ఆమె చెప్పిన ఒకే ఒక్క మాట పరిశుద్ధాత్మ నింపుదల నీలో లేకుండా నువ్వు ఎంత పాట పాడినా నీకు చెమటలో పడతాయి జనాలకు చెమట్లో పడతాయి క్రియ జరగదు నీవు పాడే పాట ప్రజల హృదయాలలో హత్తుకోవాలంటే పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించాలంటే నీవు ఆత్మ పొందిన వ్యక్తివిగా ఉండి నువ్వు పాట పాడితే ఆ పాట క్రియ జరిగించబడుతుంది వాక్యం చెప్పినా వాక్యం హత్తుకోవాలంటే పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ప్రార్థనా శక్తి లేకుండా నీవు ఎంత ప్రయాసపడినా నీ నీ ప్రయాసంత బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది ప్రిల్లరా బోయాజు తన పొలంలోకి వచ్చినటువంటి రుతుత అంటారు నీకు దాహం వేసినప్పుడు కొండల యుద్ధకు పోయి ఎవరి చేది పోసినీళ్ళు ఎవరి పనివాళ్ళు జీతగాడు కాదు నెలకొచ్చేటప్పుడు జీతం తీసుకునేవాడు కాదు ఎవరైతే సమర్పణ కలిగి ఆయనను ప్రధాన కాపరిగా పెట్టుకొని నడిపించబడతాడో ఆ ప్రధాన కాపరిలో నుండి వచ్చేటటువంటి మాటలు అది మన జీవితాలకి జీవాహారంగా మార్చబడతాయి దేవునికి స్తోత్రం హలల్లో అందుకనే అంటాడు జీవజలాన్ని తాగండి కొండలు పోయి పనివారు చేది పోసిన నీళ్లు తాగు ఆత్మదాహం అనేది తీర్చబడుతుంది అని మన జీవితంలో కూడా ఆత్మ దాహం తీర్చబడటానికి పనివారు ఇచ్చే జీవ జలాన్ని నీవు స్వీకరిస్తే నీ ఆత్మకు నీ శరీరానికి నీ ప్రాణానికి నెమ్మదిని ప్రశాంతతను కలుగు చేసి గొప్ప దీవెన కలుగు చేస్తుంది అందుకని అంటారు ఆయనను నీవు కాపరి కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం హలేలుయా ఇరవై మూడవ కీర్తన మూడవ చరణాన్ని చదువుతారు నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడు ప్రాణము సేద తీర్చబడటం మాత్రమే కాకుండా నీటి మార్గాన్ని గురించి నడిపిస్తున్నాడట మార్గాలు చాలా ఉన్నాయి మొళ్ళ మార్గం ఉంది రాళ్ల మార్గం ఉంది అగ్నితో మిలితమైన మార్గం ఉంది సంతోషకరమైన మార్గాలు ఉన్నాయి దుఃఖకరమైన మార్గాలు ఉన్నాయి అయితే దేవుడు అంటున్నాడు నీతికరమైన మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను ఆ మార్గంలో వెళితే కాపరి ఇచ్చు ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలుగుతా ఒక అతను ఒక దగ్గర చెట్టు కింద ఉసూరమంటూ కూర్చొని ఉన్నాడు ఇంకొక అతను నాట్యం ఆడుకుంటూ వస్తున్నాడు ఈ దుఃఖముతో ఉన్న వ్యక్తి అతన్ని అడిగాడు ఎరా బాబు మన ఇద్దరం ఒక ఊరు కదా ఇంత సంతోషంగా ఉన్న కారణం ఏమిటి అదే ఒకప్పుడు నీకులాగే నేను బ్రతికిన వాడిని ఎన్నో రకాలైన మార్గాలు నా కండ్ల ముందు కనబడితే నేను ఎంచుకున్నది సరైన మార్గాన్ని ఎంచుకున్నాను ఆయన అంటాడు ఇదిగో ఎదురుగా ఒక మార్గం ఉంది నాకు దాన్ని చూశాను అక్కడ రకరకాల వ్యక్తులు ఉన్నారు దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెడగొడుతుంది అన్నట్లు అట్లాంటి సాంగత్యం కలిగినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది ఇటు వెళితే నేను కూడా వారు బ్రతుకులు ఎట్లా ఉండి అట్లా మారిపోతాను ఇటు నేను వెళ్ళకూడదని నా మార్గాన్ని కొట్టేశాను ఇదిగో వైపు ఇంకొక మార్గం కనబడింది నా కళ్ళకి అక్కడ ఉన్నటువంటి మార్గంలో ప్రజలను చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుకొని సంఘ సహవాసానికి బయలుదేరితే నవ్వులు పాలు చేస్తూ నవ్వుకుంటూ అపహాస్యం చేస్తూ అబ్బో పెద్ద భక్తులు బయలుదేరారే ఊర్లో ఇన్ని ఉంటే ఇన్ని సంఘాలను వదిలిపెట్టి అంత దూరం వెళ్ళాలా అని ఒక గుంపు హేళన చేస్తున్నారు వాళ్ళని చూసినప్పుడు నాకు కనిపించింది ఇటు వెళ్ళినా నాకు ప్రయోజనం శూన్యమే ఇటువైపు ఇంకొక మార్గం కనబడింది అక్కడ కొంతమంది ఉన్నారు తింటున్నారు తాగుతున్నారు రికార్డులు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు భయంకరమైనటువంటి కీడైన అనుభవాలు అక్కడ కనబడుతున్నాయి అప్పుడు అనుకున్నాను ఇటు వెళ్ళినా నా జీవితం ఈ విధంగా మారిపోతాయి మరి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి సరి అయిన మార్గాన్ని నేను ఒకటి ఎంచుకున్నాను ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం అని చెప్పినట్లుగా ఆ జీవం కలిగిన మార్గాన్ని నేను స్వీకరించాను ఇప్పుడు నీ బ్రతుకేలా ఉంది ఇదిగో నువ్వు చూస్తున్నట్లుగా నేను సంతోషంగా ఉన్నాను ఈ సంతోషం పొందాలంటే నేనేం చేయాలి మొదటి కీర్తన మూడో చరణం చదవాలి మొదటి కీర్తన మూడో చరణం చదివితే అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగలం నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై నీటి కాలువల ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు వాడిపోదట నాకు బాగా తెలుసు నేను గోదావరి జిల్లాలో పరిచయం చేసినప్పుడు మెయిన్ రోడ్డు మీద ఒక బోర్డు పెట్టాం మందిరానికి అది కాలువ పక్కనే పెట్టున్నాం బోర్డు ఎప్పుడు చూసినా ఒక చెట్టు బోర్డు కనబడినకుండా అడ్డంగా మలుస్తుంది చాలాసార్లు ఆ ఇంట్లో ఈ ఇంట్లో కత్తి అడిగి దాన్ని నరికి వెళ్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఎటు చూస్తున్నా అది మలుస్తూనే ఉంది ఇంక అందుకని బండ్లో ఒక కత్తి పెట్టుకొని తిరగటం మొదలుపెట్టా కనబడినప్పుడు నరికేయటం ఎంతే చెట్టు ఇక ఎన్నిసార్లు అది మొలుస్తూనే ఉంది ఒకరోజు నాకు అనిపించింది ఎట్లయితే కాదులే దీనికని పెట్రోల్ పోయించి పెట్రోల్ పోయించి కిరోజుని పోయించి మొత్తం అన్నీ పోసి తగలబెట్టా ఇక రాదు జీవితంలో అనుకున్నాను మరలా ఒక నెల తర్వాత చూస్తే మరలా వచ్చింది చెట్టు ఈసారి పొలుగు తీసుకెళ్ళి బాగా గుణపం తీసుకెళ్ళి లోతులో ఉన్నట్టు వేర్లతో సహా తీసిపడేసి మరలా మూడు నెలల తర్వాత చూస్తే మరలా వచ్చింది ఎక్కడో ఉన్నట్టుంది ఒక చిన్న వేరు మరలా వచ్చింది అప్పుడు నాకు అనిపించింది నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టు కత్తిపోట్లు వచ్చిన గుణపూపోట్లు వచ్చిన అగ్నిచేత తగలబడుతున్నా కాలిపోతున్నా ఇది కలవరపడట్లా కీర్తనకరుడు అదే అంటాడు అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై అంటే ఇది వాడిపోయే చెట్టు కాదు జీవము కలిగిన జీవజలము చెంత నాటబడిన ఈ చెట్టుకి శ్రమలైనా ఇబ్బందులైనా కరువైనా కష్టమైన కరువై 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 ఉపద్రవమైనా ఎన్ని పరిస్థితులు ఎదురుపడినా ఇది కలవరపడదు ముఖం సంతోషంగా ఉంటుంది కలకలలాడుతూ ఉంటుంది ఆకువాడక అంటే క్రీస్తులో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి వాడిపోడట ఎందుకనంటే జీవం కలిగిన ఆహారం ఇవ్వబడుతుంది జీవము జలము త్రాగుతూ ఉన్నాడు మనసు శాదీర్చబడుతుంది దేవుని కృప పొందుకుంటున్నాడు గనుకనే ఇతడి ముఖ తేజస్సు ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటుంది దేవునికి స్తోత్రం హలేలుయా తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ప్రతి ఒక్కరికి ఒక కాలం ఉందట ఆ కాలమందు ఫలిచ్చే చెట్టుగా ఉంటాడు రాత్రికి రాత్రి గొప్పవాళ్ళు అయిపోవాలనుకుంటే అవ్వచ్చు రాత్రికి రాత్రి గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ కాలం ఉండదు చూస్తారుగా రాత్రికి రాత్రే యోనాకి స్వర చెట్టు మొలిసింది అక్కడ మరుసటి రోజుకి లేదు ఎండిపోయింది రాత్రికి రాత్రే రావాలనుకుంటే అయిపోతుంది అభివృద్ధి కానీ అది ఎంతో కాలం నిలవబడదు క్రమక్రమముగా ఒక వ్యక్తి అభివృద్ధి పొందటానికి ఇష్టపడితే అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది నీవు నీకు ఒక కాలాన్ని దేవుడు పెట్టాడు ఆ కాలం వచ్చినప్పుడు నీవు ఏ చెట్టు అంటే ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు దేవునికి స్తోత్రం హలేలోయ ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడట ఒక కాలము వచ్చినప్పుడు అందుకని మనం ఫలించేటటువంటి వ్యక్తులుగా మన జీవితాలు మార్చ కాలానికి అతీతగా ఉండాలి కానీ కాలానికి ముందు మనం పరిగెత్తకూడదు కాలానికి ముందు పరిగెత్తకూడదు చాలామంది దొంగ సాటుగా ఎట్టు తెస్తున్నారు వీడియోలు మీరట ఏం తీయబాకండి ఇక్కడ కూడా స్థానికంగా సేవ చేస్తున్న సేవకుడికి కూడా చాటు చాటుగా తీసి నీ యూట్యూబ్లో నువ్వు పెట్టుకోకూడదు ఎందుకంటే మీకుంట యూట్యూబ్లు ఇప్పుడు ఎక్కువైపోయింది ఫేమస్ అయిపోయినాయి యూట్యూబ్లు చాటు చాటుకు తీసి ట్రక్కుమని పెట్టేస్తున్నారు అండి మందిరం తరపున ఒక గ్రూప్ ఉంటుంది మందిరం తరపున గ్రూప్ విశ్వాసులు అందరి గ్రూప్ ఉంటుంది ఏదన్నా తెలియజేయాలంటే గ్రూప్లో పెట్టేస్తున్నారు అన్నీ మీకు అందజేయబడతాయి తిరుపతి మందిరం తరపున ఈ ప్రత్యక్ష ప్రత్యక్ష ప్రసారాలు వెలుపడుతున్నాయి హోసన్న ఏసన్న టీపీటీ అని కొడితే తిరుపతి నుండి వెలువడుతున్న ప్రసారాలు మీకు కూడా ప్రత్యక్షంగా కనబడతాయి వినబడతాయి దేవునికి స్తోత్రం హలెయ ఒక కాలం వస్తుందంట ఆ కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె మనమంతా కూడా ఎలా ఉండాలంటే ఫలించే చెట్టులాగా ఉండాలి దేవునికి స్తోత్రం హలో లూయా ఇగో ఈ చెట్టు ఉంది ఇక్కడ ఒరిజినల్ అనుకున్నాను దీన్ని ఒరిజినల్ కాదు ప్లాస్టిక్ హచ్చుగుద్దినట్టే ఉంది ఒరిజినల్ ఉన్నట్టు ఒరిజినల్లాగా ఉన్నట్టుగా కనబడకూడదు ప్రభుకి మన జీవితంలో మనల్ని చూసినప్పుడు ఈ చెట్టు ఏ చెట్టు ఫలం ఇచ్చే చెట్టు ఇది ఫలిస్తుంది ఇది అభివృద్ధికరంగా ఉన్న చెట్టు అనేటట్లుగా మన జీవితాలు మార్చబడాలి సృష్టికర్తనే అంజురపు చెట్టు ఆకర్షించింది రమ్మని ఆయన అక్కడికి వెళ్ళి చూసింది ఏంటంటే ఫలాలు ఉన్నాయా లేదా అని అని అయితే ఆ చెట్టులో దొరికింది ఏంటంటే ఆకులు తప్ప ఫలములు లేవు అని మనం చదువుతాం మనము అనేక జనములకు ఎలా ఉండాలంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా నాలుగవ చరణాన్ని చదువుతారు ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటాడు ఎవరైతే కాపరిని కలిగి ఉంటారో ఆ కాపరి నీవు గాఢాంధకారపు లోయలో సంచరించినా నీకు అపాయము రానివ్వకుండా బ్రిల్లరా గాడాకార్పు లోయలు అంటే లోయల్లోకి మనం వెళ్ళని అవసరం లేదు కొన్ని కుటుంబ సమస్యలు అవి మన జీవితానికి గాడాంద కార్పు లోయల్లాగా ఉన్నాయి కొందరికి అప్పుల సమస్య అయితే కొందరికి సంతానాలు మరి మరికొంతమందికి రోగ సమస్య అయితే మరికొంతమందికి జీవితంలో అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటే ఆర్థిక ఇబ్బందులు కొందరికి సమాధానం లేని సందర్భాలు కొందరికి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒక లోయలాగా ఉన్నాయి ఈ సంవత్సరం నేను గట్టెక్కుతానా ఈ సంవత్సరం నేను పైకి రాగలుగుతానా ఈ లోయలో నుండి నేను బయటికి రాగలుగుతాను లేదా అని గాఢాంధకారపు లోయలో సంచరించినను అప్పయమునకు భయపడను అంటాడు ప్రియ దేవుని ప్రజలారా ఎన్ని లోయ లాంటి సందర్భాలు మనకు ఎదురుపడినా అపాయము మన చెంతకు రాదు ఎందుకంటే ఆయన మనకు తోడై ఉండి దుడ్డు కర్ర దండాన్ని మనకిచ్చాడు దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ఈ దుడ్డు కర్ర దండం దేవుని యొక్క వాక్యాన్ని మనం చేతపట్టుకొని మనం మార్గంలో వెళుతున్నా ఇంట్లో ఉన్నా ప్రయాణం చేస్తున్నా ఎక్కడ ఉన్నా దేవుని వాక్య ప్రక్షాళన మన జీవితంలో ఉంటే ఏ శత్రువు కూడా మనల్ని ఏమీ చేయలేడండి అదే వాక్యం లేకపోతే చాలా ఇబ్బందులు ఒకప్పుడు ఇళ్లలో ఎళ్ళల్లో ఒక పదేళ్ల క్రిందట వరకు కూడా నిద్రపోయేటప్పుడు తలకన్నా దిండు దిండు కన్నట్టు కూడా బైబుల్ పెట్టుకొని పడుకునేవాళ్ళు ఎక్కువ శాతం బైబిల్ పెట్టుకొని చక్కగా పక్కన పెట్టుకొని పడుకునేవాళ్ళు ఇప్పుడు బైబిల్ ఎటు తెలియదు తెలీదు షో పరిమితం అయిపోయింది బైబిల్ ఇప్పుడు ఎక్కువ ఏముంటుందంటే సెల్ ఫోన్ ఉంటుంది పక్కన సెల్ ఫోన్ పక్కన లేకుండా లేదు ఇప్పుడు వాక్యం పక్కన పెట్టేశారు అవసరం లేదు పక్కన ఉంటుంది ఒకవేళ ఉదయం లేచేసరికి ఫోన్ కనబడకపోతే వాళ్ళ కంగారు చూడాలా మామూలు కంగారు కాదు అది ఇక సిగరెట్ తాగేటటువంటి వాడికి ఆ కైపు వచ్చినప్పుడు సిగరెట్ కొరకు ఎతికినట్టే ఎదుగుతూ ఉంటారు తేగి ఎదుగుతుంటారు అబ్బా మామూలు ఎదుగులాట కాదు నా ఫోన్ ఏది నా ఫోన్ ఏది అని ఎదుగుతూనే ఉంటారు దొరికే అంతవరకు ఫోన్ ఉండటం మంచిదే కాదనట్లేదు కానీ దేని కొరకు వినియోగించాలో దాని కొరకు వినియోగించుకునేటట్టుగా ఉండాలి దేవుని వాక్యం అంటుంది కారపు లోయలోని ఉన్న దైవ వాక్కుని ఆదరించాలంటే వాక్య పరిశోధన చేయాలి దేవుని వాక్యం చదివితే వాక్యం ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది పది మందికి చెబితే నవ్వులు పాలవుతాం అవుతాం కానీ దేవుని వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తే ఆ జీవం కలిగినటువంటి వాక్యం ఏం చేస్తుందంటే మనతో ముఖాముఖిగా మాట్లాడుతుంది వాక్యం ధైర్యపరుస్తుంది వాక్యం ప్రోత్సాహాన్ని కలుగు చేస్తుంది నీవు ఉన్నత శిఖరాలు ఎక్కగలిగేటట్లుగా దేవుని వాక్యం చేయటం ప్రారంభిస్తుంది మీ పిల్లలు వాక్యం చదవాలి పెద్దలు వాక్యం చదవాలి ప్రతి క్షణం దేవుని వాక్య పరిశోధనలు మనం చేస్తూ ఉంటే ఆ వాక్యములో నుండి క్రొత్తధనం ఏర్పరచబడుతుంది దేవునికి స్తోత్రం హలెల్లుయా ఒక సభ జరుగుతుంది ఎంత జనం ఉన్నారు సభలో ఒక క్రైస్తవ సభ జరుగుతుంది ఆ సభలో ప్రకటన ఏంటంటే ఇరవై మూడవ కీర్తనని ఎవరైతే బాగా చదువుతారో చదివిన వారికి గొప్ప బహుమతులు ఇవ్వబడతాయి అని ప్రకటన చేశారు ఒక్కొక్కరు వస్తున్నారు స్టైల్గా చదువుతున్నారు యహోవో నాకు అపరి నాకు లేమి కలగదు పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుడు చేయించున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఎమా స్టైల్గా చదువుతున్నారు రకరకాలైనటువంటి స్టైల్లో వాళ్ళకు నచ్చిన స్టైల్లో చదువుతున్నారు అందరూ అనుకుంటున్నారు ఇతనికి ఇస్తాడేమో బహుమానం ఇతను బాగా చదివాడు ఇతనికి ఇస్తాడేమో బహుమానం ఇతడు బాగా చదివాడు అందరూ వీక్షిస్తున్నారు లాస్ట్లో ఒక ఆయన లేసాడు సార్ నేను చదువుతాను వాళ్ళు అంటారు అసలు యూత్ బ్రహ్మాండంగా చదివారు ఇప్పుడు నువ్వు ఓల్డేజ్లో ఉన్నావు నీకు డెబ్బై ఏళ్ళు దాటాయి నువ్వేం చదువుతావు అందరూ చదివారు కదండి నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా చదువుతాను ఆయనకి మైక్ ఇస్తే స్టార్ట్ చేశాడు ఆ అంతటిని కూడా ఇరవై మూడు కీర్తన అంతటిని కూడా ఉన్నది ఆరు చరణాలేనా ఏనా నేనా ఈ ఆరు చరణాలని ఆయన చదివేటటువంటి విధానం ఉదయం నుండి చదువుతున్న వాళ్ళు ఒక ఎత్తు అయితే ఈయన చదివిన విధానం ప్రతి హృదయ అంతర్భాగాల్ని కదిలించింది దేవునికి స్తోత్రం అందరు ఏడుస్తున్నారు ఉదయం నుండి సంతోషంగా ఉన్నటువంటి ఆ సభ చివరి మూమెంట్లో కన్నిటి పరమేవి అందరూ ఏడుస్తూ ఉన్నారు ఆ తరువాత బహుమతి ఇచ్చేటప్పుడు ఆ సభను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అంటారు ఉదయం నుండి చదివిన వాళ్ళు రకరకాల స్టైల్లో చదివారు కానీ ఈ పెద్ద ఈ వాక్యాన్ని తానే అక్కడ ఉన్నట్లుగా దావీదు ప్లేస్లో తానే అక్కడ ఉన్నట్లుగా ప్రభుతో సంభాషించినట్లుగా వాక్య సంభాషణ చేస్తూ ఉంటే ఆ మాట్లాడుతున్నటువంటి విధానాలు హృదయాల్ని కదిలిచ్చాయి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఉంది ఐదు రూపాయలు పెట్టు పది రూపాయలు పెట్టు కొనుక్కున్నాం చక్క 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 ఇది తినేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగేసామనుకో మాధుర్యం తెలుస్తుందా ఏం మాట్లాడరు తెలుస్తుందా తీసుకున్న చాక్లెట్ని కాస్త కాస్త కొరికి చప్పరిస్తే ఎంజాయ్ చేస్తా తిన్నాం అనుకోండి సాయంత్రం అయ్యేసరికి ఎంత మాధుర్యం అది అయిపోదు మాధుర్యాన్ని అనుభవిస్తాం దేవుని వాక్య పరిశోధన ఆ దిశగా మాధుర్యాన్ని అనుభవించేటట్లు చేశాడు మన వాక్యాన్ని చదివితే ఇది మనకు తెలిసిన కీర్తనే కదా అనుకుంటే కాదు నువ్వు చదువుతూ ఉండు చదువుతూ ఉండు చదువుతూ ఉండు ఎంత సార్లు ఎన్నిసార్లు ఈ వాక్యం చదివినా నీకు తనివి తీరదు దేవునికి స్తోత్రం హలే హలేలుయా ఆయన వాక్యపు దండం మనల్ని ఆదరించటం ప్రారంభిస్తుంది దేవుని వాక్యం మరల 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 చదువుతూ ఉంటే అది చుంటే తేనె దారల కంటే మధురంగా మార్చబడి అవి మనల్ని ఆదరించి బలపరచటం ప్రారంభిస్తుంది దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా దేవుని వాక్య ప్రక్షాళన మన జీవితానికి ఇవ్వబడుతుంది అదే కీర్తనలో ఐదవ చరణాన్ని చదువుతారు ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణం ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధం చేశావు ఆయన కాపరిగా ఉంటే శత్రువులు చూస్తూ ఉండేటట్లుగా కూర్చుండబెట్టి భోజనాన్ని పెడతాడట కొన్నిసార్లు శత్రువులు శబ్దాలు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు సవాళ్ళు విసిరినట్టుగా మాట్లాడుతుంటారు నీకు అన్నం దొరుకుతుందేమో నేను చూస్తా నువ్వు ఏం తింటావు చూస్తానని సవాల్ చేస్తుంటారు దేవుని వాక్యం అంటుంది శత్రువు నీకు నేను సిద్ధం చేస్తాను భోజనాన్ని సిద్ధం చేస్తాను మీకు శత్రువులు ఎవరన్నా ఉన్నారా ఏం మాట్లాడరు శత్రువులు ఉన్నారా లేదా మీరు లేరని చెప్పిన నేను నమ్మను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళు శత్రువులు ఉంటానే ఉంటారు ఇంట్లో వాళ్ళైనా ఉంటారు ఇంటి బయట వాళ్ళు అయినా ఉంటారు ఆ వీధిలో వాళ్ళైనా ఉంటారు ఒకవేళ ఇక్కడ ఆరాధన కూర్చున్నప్పుడు మీ పక్కన మీ వెనక లేకపోతే మీ ముందు కూడా ఉండి ఉండొచ్చు అంటే పన్నోళ్ళు ఉంటారు కదా శత్రువులు ఉంటారట శత్రువులు ఎదుట దేవుడు నీకు మంచి భోజనాన్ని పెట్టి నీవు తృప్తిపరచబడేటట్లుగా సంతృప్తిగా జీవించగలిగేటట్లుగా ఆయన శక్తి కలిగినటువంటి ఇచ్చి నీ జీవితానికి బలాభివృద్ధిని కలుగు చేయటం ప్రారంభిస్తాడు శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధం చేస్తావు అక్కడ అంటాడు నూనెతో నూనెతో నీవు నా తలంటి ఉన్నావు అంటాడు దావిదు మహారాజు ప్రభుతో అంటాడు ప్రభు ఇదిగో నూనె నూనెసా నూనె పోసి కొంచెం తల అంటయ్యా దావిదు దావిదు ఏంటి నేనా తలకు నూనె పెట్టేది మరి నువ్వు కాకపోతే ఎవరు పెడతారయ్యా పెట్టు నూనెతో నా తల అంటూ ఆయన తలకు నూనె పెడతా ఉంటే బాగా అంటకాదయ్యా ఇటు ఇట్టి అంటే ఇటిట్ట అంటే కొంచెం బాగా సమ్మగా హాయిగా ఉంటుందయ్యా పెట్టే తలకు నూనె పెట్టు తలకు నూనె పెట్టు నా తలని నూనెతో నీవు అంటాలి మనం అక్కడుండి ప్రభా నాకు పెట్టిన తలకు నూనె ఇదిగో నేను కొబ్బనూనే ఏటో అని అంటే ఆ స్థితిలోకి దావీదు ఉన్న స్థితిలోకి మనం వెళ్ళిపోతే ఆ చోటుకు మనం వెళ్ళిపోతే ఆ ఆ ప్రస్తావనలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి ఏసుక్రీస్తే అలనాడు దావీదికి నూనె పెట్టినట్లుగా మన తలని అంటుతూ ఉంటే ఆ ఫీలింగు లేక ఆ యొక్క స్పందన మన హృదయాలలో ఉన్నటువంటి ఆ స్పందన ఎలా ఉంటుందో మనం గమనించాలి నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు అంటే అభిషేకానికి సూచన పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వ్యక్తివిగా నీ తల నూనె చేత అంటబడి అభిషేకం పొంది పరిశుద్ధాత్మ నింపుదల కొరకు నీవు కనిపెట్టాలి ప్రార్థన మందిరానికి ఒక ఆయన వచ్చాడట ఆయన పెద్ద ఆఫీసరు మంచి ఉద్యోగం చేస్తున్నాడు గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి వచ్చాడు ఆయనకి ఆసక్తి కలిగింది పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోవాలని ఆసక్తి వచ్చింది హోసన సంఘానికి వస్తే ఆత్మ నింపుదల ఉందని తెలుసుకొని వచ్చాడు వచ్చినప్పుడు ఆయన తిన్నగా సేవకుల దగ్గరకు వచ్చి వీళ్ళందరూ ఇట్లా ఎగిరి ఆనందిస్తున్నారే ఇలాంటి ఆత్మ నాకు ఇవ్వద్దు దీని కొరకు ప్రార్థన చేయబాకండి అందరు ఎగిరి చప్పట్లు కొట్టి కేకలేసి ఆనందిస్తున్నారు ఇలాంటిది వద్దు కదలకుండా ఉండి ఆత్మలో ఆనందించేటట్టు భాగ్యాన్ని అలా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి పంపించారట శనివారం రోజు పరిశుద్ధాత్మ కోటానికి వచ్చి ఆత్మలో ఉంటే అందరూ ఈయన కూడా ప్రార్థన చేసుకుంటుంటే ఈయన కూడా అటు కదులుతున్నాడట ఒరే 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 నాకు కూడా కదిలిక వచ్చేస్తుందని చెప్పి కూర్చున్న సాపను గట్టిగా పట్టుకున్నాడట కదలకూడదని గట్టిగా పట్టుకున్నాడు కూర్చున్న సాపని అందరు ఆత్మలు ఆనందిస్తుంటే ఇతను సాపను తీసుకొని తిరుగుతున్నాడట సాపను తీసుకొని రౌండ్ లేస్తున్నాడు ఆత్మలో ఆనందిస్తున్నాడు ప్రార్థనా కూటమి అయిపోయేసరికి చూస్తే ఆ బయట ఉన్న శ్యామ్యాన కింద ఉన్నాడు వెళ్ళి ఆయన అంటాడు నేను కదలకుండా ఉండే ఆత్మను కోరుకున్నాను ప్రియా దేవుని ప్రజలారా ఇది మంటి దేహం మట్టి దేహం ఈ మంటి ఘటములో పరిశుద్ధాత్ముడు దిగివస్తే ఈ దేహం తట్టుకోలేదు గడగడగడగడలాడిపోతుంది ఒక డబ్బాలో ఎలుకని వేస్తే ఏలుక అటు ఇటు కొట్టుకుంటే డబ్బా ఎట్లా ఊగుతుందో ఈ దేహం కదిలిపోతుంది పరిశుద్ధాత్ముడు వస్తే ఎవరైతే దేవుని ఆత్మకు చోటిస్తారో పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న కల్మషం చెత్త చెదారం ఇదంతా కూడా ఏమవుతుందంటే అగ్నిచేత కాల్చబడి నీవు అభిషేక పూర్వకమైన వ్యక్తివిగా మార్చబడతావు దేవునికి స్తోత్రం హోయ పరిశుద్ధాత్మ ప్రవాహం నీ జీవితానికి కలగాలి నీవు కాపరిని కలిగి ఉంటే లేమి కలుగకుండా ఆత్మ నింపుదల చేతాన్ని నిన్ను నింపి నడిపించటం ప్రారంభిస్తాడు దేవుని ఆత్మను పొందుకుంటే కలతలు ఉండవు కలవరాలు ఉండవు ఒకవేళ నీవు అధైర్యపడిపోతుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరుస్తాడు కృంగిపోతూ ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను లేవనెత్తుతాడు కృషించిపోతుంటే వెన్ను తట్టి ధైర్యాన్నిచ్చి నిన్ను లేపి నిలవబెట్టి సాక్షిగా నిలవబెడతాడు పరిశుద్ధాత్ముడు మనం జీవిస్తున్న ఈ కాలం కృపాకాలం పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న కాలం పెండ్లి కుమార్తెను సిద్ధపాటు చేస్తున్నటువంటి కాలం ఈ కాలం ఈ కాలంలో నీవు నేను మనమందరము కూడా ఆత్మ నింపుదల కలిగినటువంటి వారమై ప్రియదేవుని ప్రజలారా ఇంకా ఒకవేళ పరిశుద్ధ ఆత్మ నింపుదల పొందకపోతే నీ హృదయాన్ని ఇవ్వటానికి నీ హృదయాన్ని తెరచి కాపరి లేమి కలుగకుండా సమృద్ధి కలిగేటట్లు నా తలను నీవు అంటండి అభిషేకం చేత నింపండి అని కోరుకుంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ప్రతి ఒక్కరిని అదే రాస్తాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై పదిహేడో వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట అంత్య దినములు ఎందు మనుషులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరించెదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరో మీ యవనస్తులకు దర్శనములు కలుగుతాయి మీ వృద్ధులు కలల కంటారు ఆ దినముల నా దాసుల మీద దాసులు అందరూ మీద నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించదరు దేవుని ప్రజలారా అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది పేతురుగారు కొన్నేలు ఇంట్లో అడుగుపెట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అన్యజనుల మీద సహితం ఆత్మ కుమ్మరించబడినట్లుగా గుర్తించగలుగుతాం ఈరోజున దేవుని ఆత్మకు ఎవరైతే చోటిస్తారో ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో అడుగుపెట్టి నూతనమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు దేవునికి స్తోత్రం హలల్లో ఒకవేళ ఇప్పటికే దేవుని ఆత్మ లేని వ్యక్తిగా ఉంటే పరిశుద్ధాత్మ ప్రవాహం నీ జీవితంలో లేకపోతే ఆయన నిన్ను ఆత్మచేత నింపుటకు ఇష్టపడుతున్నాడు నీవు హృదయాన్ని తెరచి దేవునికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో క్రియ జరిగించునుగాక క్రియ జరిగించునుగాక అద్భుతాన్ని జరిగించునుగాక ఆశ్చర్యకార్యాన్ని గాక అక్కడ రాయబడుతున్న మరొక మాట ఏంటంటే గిన్నె నిండి కాపరిని మనం కలిగి ఉంటే గిన్నె నిండి పొంగి ప్రవహిస్తుందట సమృద్ధి మనము ఆయన కాపరిగా పెట్టుకుంటే నీ ఇళ్ళు సమృద్ధిగా ఉంటుంది ఒకరి వైపు చేతులు చాపకుండా కలకలలాడేటట్లుగా సమృద్ధిగా గిన్నె నిండి పొర్లి ప్రవహించటం అంటే నిండైన ఆశీర్వాదం మనకు కావాలి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకునేటట్లుగా మరి నీ ఇంట్లో ఉన్నట్టున్న పాత్ర ఆ గిన్నె నిండుతుందా లేకపోతే ఆ గిన్నె నింపబడకుండా అడుగులోనే ఉండిపోయిందా ఒకటి ఇంట్లో ఉన్న సమృద్ధి పాత్ర రెండు హృదయమనబడుతున్న పాత్ర ఇవి రెండు నింపబడినప్పుడే నీ జీవితం పరిపక్వత స్థితికి ఎదగగలిగేటట్లు మార్చబడుతుంది గిన్నె నిండాలి నిండి పొర్లి ప్రవహించేటట్లు ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్తే ఇంట్లో మధ్యలో ఇంటి మధ్యలో పెద్ద గిన్నె పెట్టారు దేక్ష పెట్టారు ఏంటంటే పాలు అని అన్నారు కొత్త ఇల్లు నేను అడిగాను వాళ్ళు నాకు తెలియక అడిగానులేండి పాలు పొంగిస్తే సమృద్ధి పొంగుతుందా అని అడిగాను నేను ఏమోనండి పెద్దోళ్ళు తరతరాలుగా చేస్తున్నారు పొంగితే ఆశీర్వాదం కూడా పొంగుతుందని అని సరే నేను గమనించని చెప్తా పెద్దోళ్ళు ఎందుకు పెట్టారు నాకు తెలియదు కానీ నేను అక్కడ గమనించని చెప్తా శుభమా అని ఇల్లు కట్టుకుంటారా ఇరవై లక్షలు పాతిక లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను శుభమా అంట గ్రాండ్గా అందరూ ఇల్లు ఓపెనింగ్కి వస్తారు రెబ్బను కట్టి రంగులేసో అలంకరించి ఉంటారు ఇంట్లో పాలు పొంగిస్తారు పొంగిం కానీ పాలు ఎక్కడికి పోతాయి ఎక్కడికి పోతు ఇల్లంతా రౌండ్ చేసి మళ్ళా మళ్ళీ స్టవ్లోకి వచ్చేస్తాయా ఏం చెప్పరు ఎక్కడికి వెళ్తాయి పొయ్యిలోకేగా పొయ్యేది ఇల్లు ఓపెనింగ్ రోజు పొయ్యి అరిపోద్ది పొయ్యి ఆరిపోద్ది అని నేను గమనించింది చెప్తున్నా వేరేగా అనుకోకండి ఇక పొయ్యిలోకి పాలు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఒక రకమైన మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది ఇంట్లోకి వచ్చిన వాళ్ళు స్తోత్రం స్థుతి ఏసు ఈ మాట ఉండదు అక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు ఏదో చచ్చిపోయినట్టుంది వీళ్ళకి చచ్చిన వాసన వస్తుంది వీళ్ళకి తెచ్చిన వాసన వస్తుంది వీళ్ళకి తెచ్చిన వాసన ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కడు సచ్చింది సచ్చింది అని పోతారు ఆ ఇంట్లో ఉన్నవాడికి సంతోషం ఉంటుందా చెప్పరా నేను గమనించింది చెప్తున్నా వేరు వేరే విధంగా అనుకోకండి ఆ ఇంట్లోకి వచ్చిన వాడు ఒక్కడ కూడా స్తోత్రం స్థుతి ఏసు రక్తమని ఆ ఇంటిని ఆశీర్వదించిన దాఖలా కనబడలా ఏదో చచ్చింది ఏదో చచ్చింది ఏదో చచ్చింది ఏదో చచ్చింది సచ్చింది సచ్చిందని వెళ్ళిపోయారే కానీ ఆశీర్వాదపు మాట వాళ్ళు పెట్టిన బిర్యానీ తిని తెచ్చిన బహుమతులు నాలుగు ఇచ్చేసి వెళ్ళిపోయారు కానీ ఆ ఇంట్లో ఉన్నవాడు సువాసనగా బ్రతకగలుగుతున్నాడా ప్రియదేవుని ప్రజలారా నీ ఇల్లు సువాసనగా వెదజల్లబడాలి అంటే పరిమళ వాసనగా ఉండాలంటే క్రీస్తు కొరకు నీవు సాక్షిగా బ్రతకాలి దేవునికి స్తోత్రం ప్రభు కొరకు సాక్షిగా నీవు బ్రతికితే నీ రక్షణ సాక్ష్యం నేను అందుకే ఇల్లు ఓపెనింగ్లకు వెళ్ళినా ఖచ్చితంగా సాక్ష్యం చెప్పిస్తా ఇంట్లో ఎందుకంటే మీరు ఎలా వృద్ధి చెందారో చెప్పమంటాను ఈ స్థితి కలగడానికి కారణం ఏంటో చెప్పమంటాను ఎందుకనంటే ఆ ప్రారంభపు చుట్టాలు అందరిని పిలుచుకొని ఉంటారు కదా సంఘస్థములందరూ వచ్చి ఉంటారు కదా వాళ్ళకన్నా వాళ్ళైనా సాక్ష్యాన్ని వింటారు కొంతమందికైనా సాక్ష్యం వినబడాలని చెప్పిస్తే వాళ్ళు చెప్తే అక్కడ ఉన్నట్టుండి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు నీ రక్షణ సాక్ష్యం అందుకే ఏసుక్రీస్తు వారు అంటున్నారు విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి నీ అనబడుతున్న పాత్రల నుండి జీవజలం శక్తి కలిగిన మాట శక్తి కలిగిన పలుకు ఎదుటి వ్యక్తిని పలకరించే విధానం నడిపించే విధానం నీవు కాపరిని కలిగి ఉంటే ఆ కాపరి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవునికి స్తోత్రం హూయా చివరి చరణములు అంటారు నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే ఎవరు వెంట ఎవరు వెంట ఎట్టికి చెప్పాలి ఎవరు వెంట కృపాక్షేమములు మీరు ఎక్కడికి వెళుతున్న ఈ కృపాక్షేమాలు మన వెంట వస్తూనే ఉంటాయి మన జీవితానికి భద్రతనివ్వటం ప్రారంభిస్తుంది కృపాక్షేమము మనం ఎక్కడ వెళుతున్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా రైలు ఎక్కిన గాలిలో పైన వెళ్తున్నా ఎటు వెళుతున్నా సముద్రంలో ప్రయాణం చేస్తున్నా ఈ కృపాక్షేమాలు మన వెంట వస్తూనే ఉంటాయి గత సంవత్సరం నేను కడప నుండి బస్సులో వస్తున్నాను తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో మేము వెళ్తున్న బస్సు బస్సులో ఉన్న నేను కూడా నేను నాతో ఇంక ఇద్దరు సేవకులు ఉన్నాము వెళుతున్న బస్సు లారీని గుద్దేసింది లారీని గుద్దేస్తే క్యాబిన్ అంతా వెళ్ళిపోయింది మొత్తం క్యాబిన్ అంతా వెళ్ళిపోయింది బస్సు మూడు రోడ్లు దాటి అవతలకు వెళ్ళి ఆగింది అవతలకు వెళ్ళి ఆగింది కానీ అంత ప్రమాదం జరిగినా ఎవరికి ఏ హాని సంభవించనీయకుండా చిన్న చిన్న దెబ్బలతో అందరూ బయటపడ్డామనుకోండి ఎవ్వరికి ఏ హాని కృపాక్షేమములు అనేవి భయంకరమైన ప్రమాదపు స్థితిలో నుండైనా కూడా తప్పించగలిగినవి ఆయన మన జీవితాలలో వెంటనే ఉంచి భద్రతనిచ్చి కాపుదలనిచ్చి ఎవ్వరికి ఏ భయంకరమైన ప్రమాదాలు సంభవించకుండా దేవుడు కాపాడాడు రే దేవుని ప్రజలారా సేవకులుగా మమ్మల్ని కాదు సోమవారం నుండి మరలా శనివారం వరకు మరలా ఆదివారం వరకు మీరు చేసే ప్రతి కార్యకలాపాలలో చదువుకునే పిల్లలకైతే చదువుల్లో ఉద్యోగాలు చేసే వరకు ఉద్యోగాల్లో జీవనోపాధి పరంగా మీరు ప్రయాస పడుతున్న ప్రతి విషయంలో దేవుని కృప దేవుని క్షేమం మీ వెంట ఉండి ఎక్కడ ఏ హాని సంభవించనివ్వకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నది అని అంటే అది కేవలం దేవుని కృపాక్షము కాపరి మనకి తోడై ఉన్నందువలన ఏ హాని సంభవించదు దేవునికి స్తోత్రం హెల్లుయా ఆ కాపరిని జీవితంలో మేలు చేస్తున్నాడు ఆ కాపరి మీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఒకవేళ శత్రువుని దగ్గరకు వస్తూ ఉన్నదేనంటే కాపరిని దూరంగా పెట్టేసినావు కాపరి నీతో కూడా ఉంటే నీ వెంట ఉంటే నీ జీవితంలో కృపాక్షేమాలు వెంట వస్తాయి అప్పుడు నీ నోరు అంటది నేను చిరకాలము చిరకాలము యహోవా మందిరంలో నేను నివాస బ్రతికినంత కాలం ఈ ఆయుష్నిచ్చింది ఆయనే కదా ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే కదా ఈ బలాన్ని ఇచ్చింది ఆయనే కదా ఇంతటి కార్యాలు చేసిన నా దేవునికి నేను చిరకాలం దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని ఉంటాను మందిరాన్ని అంటుకొని ఉంటాను మందిరముతోనే నేను జీవిస్తాను మందిరములోనే నా జీవితాన్ని పానార్పణంగా అర్పించుకుంటాను చిరకాలం దేవుని మందిరాన్ని వేడకుండా వెంటాడుతూ వస్తే ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయటం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం హూయా ఇక్కడ ఎంతోమంది దేవుని మందిరాన్ని అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు దేవుని మందిరం కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు ఈ సేవ కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు ఎవరి ప్రయాస వ్యర్థం కాదు ఎవ్వరు ప్రయాస వ్యర్థం కాదు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ రాజు కానీ ఇదిగో బాప్తీసం పేరేంద్ర అని ఇది సాల్మనా సాలమన్ను వీళ్ళందరూ అప్పట్లో బాగా ప్రయాస అప్పుడు బాగా చిన్నవాళ్ళు వీళ్ళంతా రాత్రింబల కోటాలకి రాత్రింపగల కోటానికి రాజు అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయటం తీసుకెళ్ళిపోవటం కోటానికి ఎగ్జామ్ రాయటం కోటానికి తీసుకెళ్ళిపోవటమే రాత్రి కోటానికి వెళ్ళి వచ్చి ఉదయాన్నే ఎగ్జామ్ రాసేవాడు మరి ఏం రాసేవాడు మరి నాకు తెలియదు మొత్తం మీద పడిన ప్రయాస ఏది వ్యర్థం అవ్వాలా ఏది వ్యర్థం అవ్వలేదు దేవుడు ఒక స్థితిలో వాళ్ళందరినీ పెట్టిన దానికి ప్రభుని స్థుతిస్తున్నాం దేవునికి స్తోత్రం ఎంతెంత దూరాలు ప్రయాణం చేసేవాళ్ళము వాళ్ళకు ఒక చిన్న ఆటో ఉండేది ఇరవై మందిని ఎక్కించేవాళ్ళం ఆటోలో ఆటోలో ఇరవై మంది సామాన్లతో పాటు ఇరవై మందిని ఎక్కించేది ఆటోలో వెళ్ళేది కోటాలకు వెళ్ళేది ఎప్పుడెప్పుడుకో వచ్చేది కానీ ఆ ప్రయాస ఎవరు దేవుని ఇంటి కొరకు ప్రయాస పడ్డారో ఇటుకి రాయ్యట పక్కన పెట్టిన దాని ప్రతిఫలం ఉంటుంది దేవుని మందిరాన్ని ఊడ్చిన ప్రతిఫలం ఉంటుంది చేపలు మడతట్టి పక్కన పెట్టిన ప్రతిఫలం ఉంటుంది నీవు ఏ చిన్న పనైనా చేయి ప్రభు కొరకు దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభువిస్తాడు వాక్యాన్ని బోధిస్తున్న నేను కూడా సేవకు రాకముందు నుండి దేవుని ఇంటి కొరకు ప్రయాసపడిన వాళ్ళమే మందిరాన్ని శుభ్రం చేసుకునేవాళ్ళం చక్కగా సిద్ధపాటు చేసేవాళ్ళం దేవుడు ఇచ్చిన ప్రతిదానిని ఉపయోగించుకొని చిరకాలం దేవుని ఆలయాన్ని కనిపెట్టుకుని ఉండటం బట్టి ఆయన మా జీవితాలలో కూడా అద్భుతం చేసి అంచెలంచెలు ఆయా ప్రాంతాలలో ఉండి దేవుని మహిమ కలిగిన పరిచయం చేయగలిగేటట్లుగా ఇదిగో ఈ స్థితిని దేవుడు కలుగు చేశాడు దేవునికి స్తోత్రం హలల్లో మేము చేస్తున్న మా ప్రాంతాల కొరకు మీరు బాగా ప్రార్థన చేయాలి ఎందుకనంటే తిరుపతిని గురించి మీకు తెలియదే కాదు దూరం నుండి మీరు చూస్తున్న మేము దగ్గర నుండి చాలా విషయాలు చూస్తున్నాం అక్కడ మీరు మేము చేస్తున్న పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి మీ కొరకు కూడా మీరు చేస్తున్న పరిచర్యల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఎందుకనంటే ప్రార్థన సహకారమే మనకి గొప్ప విజయాన్ని కలుగు చేస్తుంది దేవునికి స్తోత్రం హలలుయ మన జీవితాలు దేవుని మందిర ఆవరణంలో ఉంటే ఆ కాపరి లేమి కలగకుండా సమృద్ధి అతను నింపి బ్రతుకు దినములన్నిటా సాక్షిగా నిలవబెడతాడు అలాంటి ధన్యత యేసయ్య మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక ప్రార్థం చేసుకుందాం జీవాధిపతి అయిన తండ్రి మీ ఘననామానికి స్తోత్రాలు ఈ పునరుద్ధాన వేళ సంఘ సహవాసంలో చేర్చబడి నీ నామాన్ని మహిమపరచడానికి చిన్న భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం మీరు కాపరిగా ఉంటే మా జీవితాలకు కలిగే ప్రయోజనాలు ఏమిటో మీరు బోధిస్తూ వచ్చారు నాయన బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు మా వెంట ఉంటాయని నీవు కాపరిగా మా జీవితాలలో ఉంటే మా జీవితము తీర్చబడి ఆనందకరంగా మార్చబడుతుందని మీరు బోధించారు నాయన గాఢాంధ లోయలో సంచరించిన అపాయము సంభవించక మా గిన్నె నిండి పొరులి ప్రవహించే అనుభవాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్థుతిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఆరాధనలు అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి జీవనోపాధికి చేసే ప్రతి పనిపాట్లు ఆశీర్వాదం ఇవ్వండి చదువుచున్న పిల్లలకి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తినివ్వండి ఆయుర ఆరోగ్యాలతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపమని వేడుకుంటున్నాం మీరు త్వరగా రాబోతున్నారు ఆ శుభప్రదమైన నిరీక్షణతో బిడలు సాగి వెళ్ళగలిగే అద్భుతమైనటువంటి కృపద చేయండి నాయన స్థానికంగా సంఘ పరిచర్యను మీరు ఆశీర్వదించండి సేవకులను బట్టి స్థుతిస్తూ ఉన్నాం పరిచర్యకు తగిన అభిషేకాలు ఇచ్చి కృపనిచ్చి మీరు వాడుకొనండి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఖమ్మము ప్రాంతపు పరిచర్యను బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఈ పరిచర్య విస్తరించబడాలి నలుదిశల విస్తరించబడాలి అనేక ఆత్మలకు రక్షణ ఆధారంగా మార్చబడేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్ముడ ఇంతవరకు ఈ ఆరాధనని ఆది నుండి అంతవరకు దీవెనకరంగా జరిగించినందుకే కృదనితాస్థుతులు చెల్లిస్తూ ఏసు పేరట వేడుచున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 తండ్రిని దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం కాపరిగా కలిగిన ప్రతి ఒక్కరికి కృపతోడే ఉండును గాక ఆమెన్ Amen. Amen.